ఈరోజు మనం స్మోకింగ్ గురించి తెలుసుకుందాం. స్మోకింగ్ అంటే కామన్గా మా టర్మ్స్లో వచ్చేటప్పటికి నికోటిన్ డిపెండెన్స్. ఈ నికోటిన్ డిపెండెన్స్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే సిగరెట్ స్మోకింగ్, టొబాకో నవలటము, పొగాకు నవలటము, కైనీ, గుట్కా, పాన్ పరాగ్ ఇలాంటి వాటికి అలవాటు పడటం. సో నికోటిన్ డిపెండెన్సీ అంటే మనం ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ వేరే ఏదైనా ఆ పేషెంటు అది తీసుకుంటూ ఉండటం, అది లేకపోతే ఒక రకమైన చిరాకు గురవటం, అది తీసుకోవాలని మనసు ఆరాటపడటము, వేరే పనులు వ్యాపకం మీద జాస తగ్గిపోయి ఇవి పొందాలనే తత్వం డెవలప్ అవటం, అలా ఉన్న డిపెండెన్సీ అంటాము. సో దీంతో పాటు విత్డ్రావల్ సింప్టమ్స్, ఆ సబ్స్టెన్స్ కానీ ఆ మందు కానీ లేకపోతే వాళ్ళకి కొన్ని రకమైన విత్డ్రావల్ సింప్టమ్స్ అంటే అనేవి గమనించవచ్చు. సో డిపెండెన్సీ, ఈ విత్డ్రావల్ సింప్టమ్స్ రావటాన్ని మనం యూజువల్గా చూస్తుంటాము. టాలరెన్స్ అంటాం, ఒక టైం పోయే కొద్దీ ఎక్కువ సబ్స్టెన్స్ తీసుకునే మోతాదు కూడా పెరగటం, రోజు తీసుకునే దానికంటే క్రమంగా పెంచుకుంటూ పోవటం. సో ఒకసారి కొంచెంగా మొదలైంది ఒక సిగరెట్, రెండు సిగరెట్లు, ఐదు సిగరెట్లు, పది సిగరెట్లు, తర్వాత రెండు ప్యాకెట్లు, మూడు ప్యాకెట్లు, అలాగా అమౌంట్ పెరుగుతుంటుంది. వాళ్ళకి అవసరమైన కిక్, ఎఫెక్ట్ రావడానికి తీసుకునే అమౌంట్ పెరుగుతూ ఉండటాన్ని టాలరెన్స్ అంటాం. అది తీసుకోకపోతే వచ్చే సింప్టమ్స్ని విత్డ్రావల్ సింప్టమ్స్. ఈ నికోటిన్ డిపెండెన్స్ అనేది తరచుగా చూస్తున్న కామన్ ప్రాబ్లం. చాలామంది అసలు అలవాటు లేదు, ఇది ప్రాబ్లం కాదనుకుంటారు, కానీ వాళ్ళు తీసుకునే అమౌంట్ కానీ నెంబర్ ఆఫ్ సిగరెట్స్ కానీ ఎక్కువ అవుతుండొచ్చు. సో మొదట్లో ఎవరైనా ఫస్ట్ కొన్ని సిగరెట్స్ ఒకటి రెండు లేకపోతే రోజుకి రెండు మూడుతో స్టార్ట్ అయింది, క్రమంగా అవి రెండు ఒక ప్యాకెట్, రెండు ప్యాకెట్లు, మూడు ప్యాకెట్లు అవ్వటం జరుగుతుంది. సో ఇది ఎందుకు డిపెండెన్సీ దాకా వస్తుందంటే, యూజువల్గా సిగరెట్ స్మోక్ చేసినప్పుడు బ్రెయిన్లో కొన్ని రసాయనాల రిలీజ్ అవ్వటం జరుగుతుంది. వాటిల్లో ముఖ్యమైనది డోపమిన్. డోపమిన్ అనేది ప్లెజర్ హార్మోన్. అంటే ఒక వ్యక్తి బ్రెయిన్లో ఎక్కువ డోపమిన్ రిలీజ్ అయినప్పుడు కొంత రకమైన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని వాళ్ళకి పొందటం జరుగుతుంది. సో ఇట్ ఈస్ డోపమిన్ అనేది ప్లెజర్ హార్మోన్. ఇవి సిగరెట్ తీసుకోవటం కానీ వేరే ఏదైనా ఆల్కహాల్ కానీ వేరే ఏదైనా అలవాట్లు పడే సబ్స్టెన్సెస్ తీసుకోవటం వల్ల బ్రెయిన్లో వాళ్ళకి డోపమిన్ అనే రసాయనం రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి కొంత ప్లెజర్ ఫీల్ అవ్వటం జరుగుతుంది. సో కొద్దిసేపు అయిన తర్వాత ఆ డోపమిన్ రసాయనం అంతా నార్మల్ మళ్ళీ తగ్గిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ వాళ్ళకి ఆ క్రేవింగ్ అనేది ఉంటుంది, అంటే తీసుకోవాలి, ఆ ఆనందం మళ్ళీ రావాలి, ఆ ఎఫెక్ట్ మళ్ళీ పొందడానికి మళ్ళీ ఇంకో సిగరెట్ కానీ ఇంకోదేదైనా కానీ వెళ్ళడం జరుగుతుంది. సో బ్రెయిన్లో హార్మోన్ రిలీజ్ అవ్వటం, అది కొంచెం రిలీజ్ అయినాక కొంత ప్లెజర్ ఫీల్ అవ్వటం, మళ్ళీ అది తగ్గిపోయినాక మళ్ళీ ఆనందాన్ని పొందడం కోసం వాళ్ళు ఇంకొక సిగరెట్ కానీ ఇంకొకసారి ఏదైనా ఆ సబ్స్టెన్స్ తీసుకోవాలనే తత్వం డెవలప్ అది క్రేవింగ్ అంటాం. సో ఈ బ్రెయిన్లో ఈ హార్మోన్ మూలాన మనకి ఈ అలవాటు అనేది జరుగుతుంటుంది. సో డోపమిన్ అండి, మామూలుగా మన బ్రెయిన్లో వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా నుంచి న్యూక్లియస్ అకంబెన్స్ వరకు మీసోలింబిక్ పాత్వే అంటాం, ఇది మెయిన్ బ్రెయిన్లో ఈ ప్లెజర్ పాత్వే అంటాం. సో ఈ పాత్వేలో వచ్చే డోపమిన్ రిలీజ్ అవటం మూలాన అలవాటు పడటం జరుగుతుంది. సో సిగరెట్ స్మోకర్ యూజువల్గా ఫస్ట్ స్మోక్ చేసినప్పుడు వాళ్ళకి ఏకాగ్రత పెరిగినట్టు, అటెన్షన్ పెరిగినట్టు, కాస్త ఉల్లాసంగా ఉన్నట్టు అనిపించడంతో అది స్టార్ట్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, టెన్షన్ తగ్గుతుంది అనో వేరే ఇతర కారణాల వల్ల కూడా చాలామందికి సిగరెట్ అలవాటు అనేది జరుగుతుంది. అంటే స్ట్రెస్ అయినప్పుడు, ఏదన్నా ఒత్తిడికి గురైనప్పుడు జనరల్గా కొంతమంది పాజిటివ్ వే ఆఫ్ డీలింగ్ ఉంటుంది. ఉదాహరణకి వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, డైట్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఫాలో అవటంతో వాళ్ళ ఒత్తిడిని, టెన్షన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. చాలామంది ఈ నెగిటివ్ వే ఆఫ్ కోపింగ్తో డీల్ చేసుకుంటారు, అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎక్కువ చేసుకుంటారు. అంటే హ్యాబిట్ తక్కువగా ఉన్నది లేకపోతే ఎప్పుడో ఒకసారి తీసుకునేది, ఈ స్ట్రెస్ అయిన టైంలో నాకు తీసుకుంటే రిలీఫ్ అవుతున్నానని చెప్పేసి ఎక్కువగా తీసుకోవటం లాంటిది చూస్తుంటాం. సో నెగిటివ్ వే ఆఫ్ కోపింగ్ కింద ఈ అలవాట్లకి బానిస అవ్వటం లాంటిది కూడా చూస్తుంటాం. ఇంకొన్ని మానసిక సమస్యల్లో, ఉదాహరణకి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, స్కిజోఫ్రీనియా కానీ, ఈ మానసిక సమస్యల్లో కూడా ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ డిపెండెన్సీ కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒక పర్సన్ ఎప్పుడైనా నికోటిన్ డిపెండెన్స్ అని ఎప్పుడు అంటామంటే, వాళ్ళు తీసుకునే సిగరెట్ కానీ ఏదైనా తీసుకోకపోయినా, లేకపోతే కైనీ కానీ గుట్కా కానీ టైంకి తీసుకోకపోయినా వాళ్ళకు ఒక రకమైన చిరాకు, విసుగుపడటం, మనసు ఏకాగ్రత పెట్టలేకపోవటం, చిరాకు పడటం, కోపంగా ఉండటం కానీ, ఒక్కోసారి కొంచెం సిగరెట్ కానీ అవి ఆపేసినప్పుడు ఆకలి ఎక్కువ పెరగటం, ఎక్కువగా తినేయటము, ఎక్కువగా విసుగ్గా చిరాకుగా ఉండటం అనేది విత్డ్రావల్ సింప్టమ్స్ అని. ఇవి సిగరెట్ తీసుకొని ఒక రెండు మూడు గంటల్లో
స్టార్ట్ అవ్వచ్చు. అలాంటివి కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు, అంటే ఎక్కువ కాలం నుంచి తీసుకున్న వాళ్ళు కొన్ని వారాల పాటు, నెలల పాటు కూడా విత్డ్రాల్ సింప్టమ్స్ లాంటివి మనం గమనించవచ్చు. సో ఇవి కామన్గా సిగరెట్ల వల్ల వచ్చే ప్రాబ్లం. సో ఎక్కువగా సిగరెట్లు తీసుకుంటున్నారు, వేరే హ్యాబిట్, అంటే అది దానివల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. ఉదాహరణకి ఊపిరితిత్తుల సమస్యలు, COPD కానీ, వేరే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా పేషెంట్కి డెవలప్ అవ్వచ్చు. దాంతోపాటు కార్డియాక్ ప్రాబ్లమ్స్ లాంటివి రిస్క్ కూడా డెవలప్ అవుతుంది. అంటే ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ రెండు క్రమంగా దిగజారిపోవడం లాంటివి చూస్తున్నాం సిగరెట్ అలవాటు ఎక్కువైనప్పుడు. ఈ సిగరెట్ అనే కాకుండా వేరే టొబాకో కానీ, కైనీ కానీ, గుట్కా కానీ, వీటిల్లో ఉన్న కంటెంట్ ఏదైనా నికోటిన్ అనేది మెయిన్ కాంపోనెంట్. దాంతోపాటు వేరే సబ్స్టెన్సెస్ కూడా, అదర్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. సో దీని నివారణ ఎలా దీని నుంచి బయటపడవచ్చు? సో ఏదన్నా పేషెంటు వాళ్ళకి వంతుడు వాళ్ళకే కొంతమందికి మోటివేట్ అయ్యి నీకు నాకు సిగరెట్ అలవాటు కానీ, కైనీ కానీ, గుట్కా కానీ అలవాటు ఎక్కువ అయిపోతుంది, నాకు ఇబ్బంది అయిపోతుంది అని వాళ్ళకు తెలుసుకున్నట్టయితే దానికి ట్రీట్మెంట్ ఉంది. సో దానికి ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఎలా అంటే, వాళ్ళకి ఎన్ని సిగరెట్స్ తీసుకుంటున్నారు, రోజులో ఎన్ని సిగరెట్స్ అవుతున్నాయో దాన్ని బట్టి వాళ్ళకి మందులు అవసరమా లేకపోతే కొన్ని కౌన్సిలింగ్ సిట్టింగ్ అవసరమా అనేది తెలుస్తుంది. సో యూజువల్గా డిపెండెన్సీ దాకా వచ్చినాయి అంటే వాళ్ళు ఎక్కువ సిగరెట్ తీసుకోవడం జరుగుతుంది. సో సిగరెట్ తీసుకునే వాళ్ళకి రీప్లేస్మెంట్గా మందులు ఉన్నాయి, వేరే రకమైన గమ్స్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు తీసుకుంటున్న నెంబర్ ఆఫ్ సిగరెట్స్ బట్టి గమ్స్, బబుల్ గమ్ లాంటివి, నికోటెక్స్ గమ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అవి మోతాదు 2 mg 4 mg ఉంటాయి. వాళ్ళు ఎన్ని సిగరెట్స్ తీసుకున్న దాన్ని బట్టి మనం మోతాదు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో యూజువల్గా మొదట ఆపిన కొన్ని వారాల పాటు కొంచెం విత్డ్రాల్ సింప్టమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మొదట్లో తరచుగా వాళ్ళని గమ్స్ తీసుకోమంటం జరుగుతుంది. తర్వాత క్రమంగా డ్యూరేషన్ కూడా తగ్గించడం జరుగుతుంటుంది. సో యూజువల్గా ఈ సిగరెట్ స్మోకింగ్కి ట్రీట్మెంట్లో డ్యూరేషన్ 12 weeks పాటు ప్రిస్క్రైబ్ చేస్తాము. తర్వాత బట్టి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఇంకొక 12 weeks కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ఈ గమ్స్ కాకుండా ప్యాస్టిల్స్ లాంటివి అవైలబుల్ అవుతున్నాయి. నికోటెక్స్, క్విట్ షూర్ ప్యాస్టిల్స్ లాంటివి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కాకుండా కొన్ని రకమైన మందుల ద్వారా కూడా మీ సిగరెట్ స్మోకింగ్ నుంచి బయటపడేయటం జరుగుతుంది. సో సైకియాట్రిక్ సంబంధించి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అవి పేషెంట్ వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అదర్ ఇష్యూస్ కూడా కనుక్కొని వాళ్ళకి ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని రకమైన కౌన్సిలింగ్ టెక్నిక్స్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా ఈ స్మోకింగ్ మీద ఎవర్షన్ కానీ, డిఎడిక్షన్ కానీ చేయొచ్చు. వాటిల్లో ముఖ్యమైనది కోపింగ్ స్కిల్స్. ఒక వ్యక్తి ఎవరైనా వాళ్ళు ఏదైనా స్ట్రెస్ని కానీ, ఒత్తిడిని కానీ అధిగమించలేక వాళ్ళు కోపప్ అవ్వలేక ఈ సబ్స్టెన్స్ మీదకి వాళ్ళ మనసు వెళ్తుంది. సో వాళ్ళల్లో పాజిటివ్ కోపింగ్ స్కిల్స్ కానీ, ఉన్న ఏదైనా డిఫెక్ట్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి వాళ్ళ కోపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకి ఈ సబ్స్టెన్స్ మీద వెళ్ళకుండా ఉండడానికి ఉంటుంది. ఇంకోటి, కొంతమంది పక్కన వాళ్ళు బలవంత పెట్టారు అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను, వాళ్ళు ఇవ్వటంతో నాకు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, నాకు మానేయాలన్నా పక్కన వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అందుకని స్టార్ట్ చేస్తాను అని చెప్తారు. సో ఇది కూడా ఒక రకమైన ఎలా నో చెప్పాలి అంటే, ఎవరైనా బలవంత పెట్టినా, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వేరే దగ్గర వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు వద్దని చెప్పడం ఎలా అనేది కూడా ముఖ్యమైన భాగం. సో అది చెప్పగలిగితే చాలా వరకు ఈ అలవాటు నుంచి బయటపడచ్చు. చాలామంది అది చెప్పలేక మానేయాలని ఉద్దేశం ఉన్నా కూడా మానలేకపోతున్నాను, నాకు వాళ్ళు తరచుగా కలుస్తుంటాం కాబట్టి వాళ్ళు అడిగితే వద్దనలేకపోతున్నాను ఇలాంటివి చెప్తుంటారు. సో ఎలా నో చెప్పాలి అనేది కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకొన్ని థెరపీలో కొన్ని ఇంకొక భాగం ఏంటంటే ఎవర్షన్ థెరపీ. అంటే కొన్ని రకాల చికిత్సల ద్వారా వాళ్ళకి సిగరెట్ అంటే కొంచెం విరక్తి కలిగేటట్టుగా మనం చేయొచ్చు. సో దాంతోపాటు బిహేవియర్ థెరపీ, అంటే బిహేవియర్ పరంగా మార్పులు ఎలా చేయొచ్చు, సిగరెట్ దాని నుంచి ఎలా బయటపడడానికి మనలో బిహేవియర్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవి చేయటం ద్వారా మనం పేషెంట్ని స్మోకింగ్ నుంచి బయటపడేయటం చేయొచ్చు. సో బట్ పేషెంట్ వాళ్ళంతా వాళ్ళు అంటే చాలామంది బయటకు వెళ్ళిపోయి గమ్స్ కానీ అవి తెచ్చుకొని సొంతగా వైద్యం చేసుకుంటారు. అట్లా కాకుండా డాక్టర్ దగ్గరని కలిసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినవి వాడుకుంటే బెటర్ అవుతారు. అంటే వాళ్ళకి ఇవన్నాళ్ళు వాడాలి, ఎట్లా వాడాలో కూడా అవగాహన ఉండకపోవచ్చు. సో సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదించినట్టయితే దాని నుంచి బయటపడేయడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది.